ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి షాక్ తగిలిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే తాజాగా హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగలడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన మీద ఆయన సిబ్బంది మీద జరుగుతున్న సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో దాని మీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు అంటే ఒక రకంగా స్టే ఇచ్చిందనమాట దాని మీద అంటే తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఈ అంటే దాంతోపాటు ఈ విచారణ ఎవరిపై ఎందుకు చేస్తున్నారు అనే వివరాలు కూడా ఇవ్వాలి అని కోరడం ఎన్నికల సంఘం ఉద్యోగుల్ని విధులు నిర్వహించకుండా సిఐడి కేసులు పెట్టింది అని చెప్పి నిమ్మగడ్డ క్వా క్వాష్ పిటిషన్ వేశారు దీని మీద ఆ పిటిషన్ మీద విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది మొత్తం మీద అయితే ఇక్కడ రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అంటే రమేష్ కుమార్ గారు అప్పట్లో కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో ప్రభుత్వం మీద ఆ లేఖకు సంబంధించి విచారణ జరగడం సిఐడి విచారణ అయితే దీని మీద ఇప్పుడు స్టే ఇవ్వడం అంటే ఇక్కడ లేఖ రాసింది ఎవరు ఆయన కాదా ఆయన సంతకంతో ఆయన అఫీషియల్ మెయిల్తో లేఖ ఎలా వెళ్ళింది ఏంటి ఇవన్నీ ఇంకా అక్కడికక్కడ క్లారిటీ రాకుండానే ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆ లేఖ వెళ్ళడం ఆ లేఖ మళ్ళీ బయటికి లీక్ అవ్వడం ఇవన్నీ అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం అయితే దాని మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరగడం దాన్ని కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అవ్వడం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉద్యోగులను ఆల్రెడీ సిఐడి అధికారులు విచారించారు కొందరి మీద కేసులు కూడా నమోదు చేశారు దీనిపై ఎస్ఈసి నిమ్మగడ్డ ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ వేశారో తమ సిబ్బంది మీద సిఐడి నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమైన వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తులకు ఆదేశించాలని కోరడం అంటే సిఐడి అధికారులు ఎస్ఈసి సహాయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సాంబమూర్తి గారు ఆయన ఉపయోగించిన కంప్యూటర్ని అందులోని డేటాని తీసుకెళ్లారు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అవన్నీ ఇప్పుడు తిరిగి ఇవ్వాలి అనేది కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీని మీద ఇప్పుడు హైకోర్టు విచారణ అయితే చేస్తుంది ప్రస్తుతానికి అయితే స్టే ఇచ్చింది మళ్ళీ తదుపరి విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎటువంటి విచారణ అయితే జరగదు ఎంక్వైరీ అయితే జరగదు సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి దీని మీద ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది ఎటువంటి క్లారిటీ ఇస్తుంది హైకోర్టుకి ఒక రకంగా ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు నుంచి మరొక షాక్ ఒక రకంగా ఇందులో నిమ్మగడ్డ గారు ఈ స్టే తెచ్చుకొని ఆయన సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వాలి లేదంటే ఆయనకు సపోర్ట్ చేస్తున్న ప్రతిపక్షం సపోర్ట్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి ఆ సక్సెస్ ఈయన సక్సెస్ అనుకోవాలా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే పనులు ఇబ్బంది పెట్టే పనులు అయితే ఇంకా జరుగుతున్నాయి రాష్ట్రంలో నిమ్మగడ్డి గారి విషయంలో మరొకసారి తగిలింది ఒక షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి